రాష్ట్రంలో 90% పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా జెండా ఎగరేయాల్సిందేనని మంత్రులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడైనా ఓటమి బాలైతే అందుకు బాధ్యులైన మంత్రులు నేరుగా రాజ్భవన్ కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను గవర్నర్కు అందజేయాల్సి ఉంటుందని తెగేసి చెప్పారంటూ రకరకాల పుకార్లు గుప్పమంటున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. తమ నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోలేకపోయిన ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు పైన ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. రీసెంట్గా కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అధికారిక ఎజెండా అంశాలపైన చర్చ, అనంతరం స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, ఇతర అంశాలపై జగన్ మంత్రులతో చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు స్థానిక ఎన్నికల్లో ప్రతి మండలంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ వైకాపా జెండా రెపరెపలాడాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ పరిధిలో కార్పొరేట్లు ఓడిపోతే అందుకు వారిదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికార పార్టీగా వైకాపా ఈ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచదు. అదే సమయంలో వైరుపక్షం కూడా అలా చేయకుండా చూస్తే బాధ్యత మనపై ఉంటుంది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపే బాధ్యతలను ఎస్సీలకు అప్పచెప్పాను. ఎక్కడైనా మద్యం డబ్బులు పంపిణీ తేలితే మరుక్షణం ఆ జిల్లాలో ఆ ఎస్పీ కొనసాగరు. హోంమంత్రిగా ఎక్కడ మద్యం డబ్బులు పంపిణీ చేయకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని సుచరితను ఉద్దేశించి జగన్ నిర్దేశించారు.